నమస్కారం. నా పేరు డి తులసేనాయక్. వెంకటాంపల్లి క్లస్టర్, వెంకటాంపల్లి పెద్దతాండ, వజ్రకరూర్ మండలము, అనంతపురం జిల్లా. నాకున్న 3 ఎకరాలలో 1200 చొప్పున 3600 మొక్కలు నాటుకోవడం జరిగింది. మొక్క నాటే సమయము జూన్ నుంచి ఆగస్టు మధ్యలో నాటుకోవాలి. అరటి నాటే ముందు భూమి లోదుక్కు బాగా దున్నుకోవాలి. మొక్క నాటే ముందు పశుల ఎరువు ఘనజీవామృతం కలిపి నాటుకోవాలి. నాకు 5 ట్రిప్పుల ఎరువు కానీ చెరువు మట్టి కానీ వేసుకోవాలి. మొక్క నాటే ముందు నీరు పెట్టాలి. నీరు పెట్టిన తర్వాత గుంతలు తీసుకోవాలి. ఒక గుంత 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు త్రువ్వుకోవాలి. మొక్కకు మొక్కకు 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు పెట్టుకోవాలి. గుంతలో ఎరువు వేసి నాటడం వల్ల మొక్క ఎదుగుదల ఎక్కువ బాగుంటుంది, తేమ శాతం అనేది కూడా బాగుంటుంది. మంచి దిగుబడి ఇచ్చే మొక్క నాటుకోవాలి. మహారాష్ట్ర నర్సరీ నుంచి మొక్క తీసుకురావడం జరిగింది. మహారాష్ట్ర నర్సరీ నుంచి 2 నెలల మొక్కలు 3600 మొక్కలు తెచ్చుకోవడం జరిగింది. ఒక మొక్క ఖరీదు 12 రూపాయల చొప్పున తీసుకోవడం జరిగింది. ఈ మొక్క రకము పచ్చ అరటి రకము అంటారు. ఈ మొక్క మన నేలకు మంచి దిగుబడినిస్తుంది. ఈ అరటి పిలకలను బీజామృతంలో ముంచి నాటుకోవాలి. ఈ మొక్క ఎకరాకి 1200 చొప్పున నాటాలి. మొక్క నాటిన ప్రతి 20 రోజులకు ద్రవ జీవామృతం పారించాలి. జీవామృతము చెట్టుల మొదల్లో డ్రిప్పుల ద్వారా కూడా పారించవచ్చు. 15 రోజులకు ఒకసారి పంచగవ్య వాడాను, పంట బాగా వస్తుంది. నాటిన 3 నెలల్లో ఎండు తెగులు సోకుతుంది. ఈ ఎండు తెగులు నివారణకు పుల్లటి మజ్జిగ, వేపగింజల కషాయం చేసుకోవాలి. ప్రతి 30 రోజులకు ఒకసారి ఘనజీవామృతము, వర్మి కాంపోస్ట్ ఎరువు మొక్కల మొదల్లో బాగా వేసుకోవాలి. ప్రతి 20 రోజులకు సొంటిపాల కషాయం పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రతి 30 రోజులకు ఒకసారి పేడ, మూత్రము, ఇంగువ ద్రావణం పిచికారీ చేసుకోవాలి. మొక్కలు నాటే 6 నెలల తర్వాత కాండం తొలచు పురుగు సోకుతుంది. కాండం తొలిచే పురుగు సోకినప్పుడు సూడిలో ఆకు ఎండిపోతుంది. ఆకు పసుపు రంగులో మారి తర్వాత ఈ విధంగా ఎండిపోతుంది. ఈ కాండం తొలిచే పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారీ చేయాలి. మొక్క నాటిన 5 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో పూత వస్తుంది. సమయంలో తడి ఆరకుండా నీరు ఇవ్వాలి. పూత వచ్చిన తర్వాత 5 నెలల వ్యవధిలో పంట చేతికి వస్తుంది. పంట నాటిన తర్వాత 11 నుంచి 12 నెలల వ్యవధిలో పంట కోతకు ఈ విధంగా వస్తుంది. ప్రతి గెల 40 నుంచి 45 కేజీల దాకా వస్తుంది. కాయ ఎక్కువ బరువు ఉన్న చెట్లు కిందకు పడుకోకుండా కర్ర సాయం పెట్టుకోవాలి.
15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. నేను సేంద్రియ పద్ధతుల ద్వారా చేస్తున్నాను. వ్యాపారస్తులు తోట దగ్గర వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 15 టన్నుల దిగుబడి వచ్చింది. 3 ఎకరాలకు గాను దాదాపుగా 50 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు 10,000 చొప్పున 50 టన్నులకు 5 లక్షలు ఆదాయం వచ్చినది. మొక్కకు, కూలీలకు, సేంద్రియ ఎరువులకు, కషాయాలకు 50,000 చొప్పున 3 ఎకరాలకు గాను 150,000 ఖర్చు అయింది. మొత్తం 5 లక్షలలో 1.5 లక్ష కూలీలకు ఖర్చులకు పోను, మిగులు 3.5 లక్ష నాకు చేతికి వచ్చినది. గత 3 సంవత్సరాల నుంచి వేరుశనగ పంట తీవ్రంగా నష్టపోయాను. సేంద్రియ పద్ధతులు పాటించడం వల్ల అరటి పంట బాగా దిగుబడి వచ్చింది.